फ्रेंड्स वेलकम टू पाशा टेलर ఈరోజు మంచి కాన్సెప్ట్ అంటే ఈ రోజు ఏంటంటే బ్లౌజ్ బోర్డ్ నెక్ కి వెనక డిజైన్ ఎలా చేయాలని అయితే మనం బోర్డ్ నెక్ కి మామూలుగా పైపింగ్ అలా వేసుకోకుండా దానికి కూడా మనం ప్యాచ్లతోనే ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తోని డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ డిజైన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఉంటుందండి ఈ వీడియో. అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బోర్డ్ నెక్ కి మనం సింపుల్ గా ఓన్లీ ఇప్పుడు దీని వరకు డిజైన్ ఎలా దీని వరకు వేసుకొని దాని డిజైన్ గా ఎలా తయారు చేసుకోవాలి, పైన అవసరం లేకుండా ఓన్లీ దీని వరకు ప్యాచ్ నేను ఇలా కట్ చేసుకున్నానండి. కింద కొంచెం వెడల్పుగా, పైన కొంచెం ఇక్కడికి వచ్చేసరికి కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని సింపుల్ గా ఈజీగా ఎలా కుట్టాలో నేను చూపిస్తాను చూడండి. ఇది మనం మొత్తం ఆ లైనింగ్ అండ్ ఒరిజినల్ మొత్తం జాయింట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ లో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్యాచ్ ని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా రివర్స్ లో పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత దీన్ని ఒక పాదం మందం కుట్టుతో నీట్గా ఇలా సమానంగా పెట్టుకొని ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావాలి. చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఏ బకరం లేకుండా, ఏది అవసరం లేకుండా మనం ఉన్న క్లాతులలోనే డిజైన్ సింపుల్గా నీట్గా అఫీషియల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఇలా చుట్టూ కూడా ఓన్లీ రౌండ్ వరకేనండి, పైన మనకి ఆటోమేటిక్గా పైపింగ్ చేసి బొందులు వేసుకున్నాము. ఈ రౌండ్ వరకే దీన్ని ఎలా చేసుకోవాలో చూడండి. ఇప్పుడు మనం చుట్టూ కూడా పాదం మందం కుట్టుపెట్టి ఇలా కట్ చేసుకో ఇలా కుట్టుకున్నాము. దీన్ని రౌండ్స్ దగ్గర ఇలా కాట్లు పెట్టుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయండి నేను చెప్పే నెక్కులు. మీరు మంచిగా ఫాలో అయ్యి మంచిగా మీరు కుట్టుకుంటే మీ బ్లౌజులు మీరు ఈజీగా ఇంట్లో డిజైన్గా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ బోట్ నెక్ కొత్తగా చూసే వాళ్ళు అయితే మేము ఫస్ట్ నుంచి బేసిక్స్ నుంచి నేర్పించే వీడియోస్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఫస్ట్ పోయి చూడొచ్చండి మీరు. ఇప్పుడు దీన్ని ఇలా పైకి మనం ఇలా తిప్పి వేసుకోవాలి చూడండి. ఇలా దీన్ని తిప్పి వేసుకునేటప్పుడు సన్నగా ఇలా పైపింగ్ పెట్టుకోవాలి చూడండి. ఇలా ఇలా పైపింగ్ మన లోన క్లాత్ కూడా పింకే కాబట్టి ఇలా కనబడేటట్టు పెట్టుకొని దీన్ని ఆ పైపింగ్ మీద ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ అండ్ ప్యాచ్ మధ్యలో ఆ కుట్టు మీద ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చుట్టూ కూడా ఇలా సన్నగా తాడు పైపింగ్ టైప్లో వచ్చేస్తుందండి. లోన పైపింగ్ వచ్చేస్తూ ఉంటుంది మీకు, ప్లస్ కింద కూడా మనకి డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ప్యాచ్ మనకి ఇలా వచ్చేసింది కదా. ఇలా మనకి ఇప్పుడు ఇది పైపింగ్ కూడా వచ్చేసింది లోన. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా ఎడ్జ్కి ఒక పాదం మందం కుట్టు మీద ఇలా వేసుకొని ఒక లేస్ లాంటిది ఏదైనా మంచిగా ఒక డిజైన్ చేద్దాం. ఓకేనా? డిజైన్ అనేది మనం కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తూ ఉంటుందండి. మనం ఎందుకంటే కుట్టి కుట్టి ఉంటుంటాం కాబట్టి ఆటోమేటిక్గా దీనికి ఇది పెడితే మంచిగా ఉంటుంది, దీనికి అలా పెడితే మంచిగా ఉంటుంది, దీనికి మొగ్గలు పెట్టాలా, ఇలా చాలా చాలా మనకి ఏమంటే మైండ్లో వచ్చేస్తూ ఉంటున్నాయి అన్నమాట, వస్తూ ఉంటాయి. ఇలా డ్రాప్ వరకే మనం డిజైన్ వేసుకుంటే ఇది ఒక డిజైన్ లాగా చాలా నీట్గా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనికి నేను ఏం చేశానంటే మనకు ఒక డ్రెస్కి కింద ఈ లేస్ మిగిలింది, ఇంత వెడల్పు లేస్ మనం బ్లౌజ్కి వాడకుండా దీంట్లో సగాన్ని ఇలా మలుచుకోవాలి. మలుచుకొని ఇలా పెట్టుకుంటూ రావాలి చూడండి. ఇలా చాలా ఈజీగా మంచిగా అయిపోతుంటూ ఉందన్నమాట. మనకి మనం ఏదైనా ఒక ప్లాన్తో చేసుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్గా మనకి ఆ ప్లానే మనకు ఒక మంచి డిజైన్ తయారు చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా మెయిన్ ఏంటంటే మనం కుట్టే ప్రతి ముక్కను కూడా మనం తీసి దాచిపెట్టుకొని ఉంచుకోవాలండి. ఏ ముక్కను కూడా వేస్ట్ చేయొద్దు. అదే ముక్క మనకు ఒకప్పటికి మంచి డిజైన్కి తయారు మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. నేను ఏ ముక్కను కూడా వేస్ట్ చేయనండి. మనం కుట్టే బ్లౌజులలోనే ప్రతి ఒక్క దాన్ని కూడా తీసి నేను ఒక మంచి ఒక బస్తాల్లో వేసి ఉంచుకొని తర్వాతకి ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఒకదానికి మంచిగా అనిపించండి, రెండో దానికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట కలర్ కాంబినేషన్ వల్ల. ఇలా నీట్గా మనం వేసుకోవాలి చూడండి, ఎంత బాగా వస్తుందో మనకి, చాలా బ్రాండ్గా నీట్గా వస్తేస్తుంది అన్నమాట మనకి. కాకపోతే మనం వేసుకునే రౌండ్ మనం ఈ లేస్ తిప్పుకునే దాంట్లోనే ఉంటుందండి. మనం ఎంత నీట్గా తిప్పితే మనకి ఆ డిజైన్ అనేది అంత మంచిగా కనబడుతుంది అన్నమాట. ఇలా ఇలా నీట్గా తిప్పుకుంటూ రావాలి. కరెక్ట్గా సరిపోయిందండి మనకి. ఇటువైపుకి ఇటువైపు కూడా సమానంగా చూసుకొని ఈ చుట్టూ వేసుకోవాలి. ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత మనం ఎడ్జ్కి కూడా ఒక కుట్టు వేసుకుందాం. సరేనా? ఇలా ఎడ్జ్కి కూడా ఒక కుట్టు వేసుకుందాం. కొంచెం కుట్టు బయటికి కనబడకుండా
ఈ మెలకలు ఇలా తిప్పుకుంటూ జాగృతగా ఇలా వేసుకోండి. అయితే ఇప్పుడు మన ఎడ్జ్కి ఇలా కుట్టేసుకోవాలి. అయితే ఒక చిన్న మాట అండి, ఇప్పుడు చాలా మంది సిస్టర్స్ అన్న వీడియో మనకి క్లియర్ గా రావట్లేదు, క్లారిటీగా లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు మాకు వీడియో ఎందుకు క్లారిటీగా క్లియర్ గా రావట్లేదు అంటే, నేను మేము వీడియో తీసినట్టే మేము ఏం చేస్తూ ఉంటామంటే, అయితే ఇప్పుడు అది ఎందుకు క్లియర్ గా రావట్లేదు అంటే నేను వివరంగా చెప్తానండి. చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, ఇప్పటి నుంచి కాదు, మేము వీడియోలు స్టార్ట్ చేసిన కాడి నుంచి పెద్ద ఛానల్లో చిన్న ఛానల్లో పదే పదే అడుగుతున్నారు. ఎందుకంటే మేము ఏ వీడియో కూడా తీసినట్టు అప్లోడ్ చేస్తూ ఉంటాం, అది చెక్ చేసుకోం. ఓన్లీ మేము చెక్ చేసేది మా ఛానల్లో ఒకటే, చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్లో కామెంట్స్, మా సిస్టర్స్ ఏం కామెంట్స్ పెట్టారు, వాళ్ళకి ఎలా మేము రిప్లై ఇవ్వాలి, ఏ వీడియో తీయాలి, దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మేము ఏదో బిజినెస్ టైప్ లో మేము ఇది ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఓన్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందని చేస్తున్నాం. ఒక బిజినెస్ లాగా దీన్ని చూడట్లేదండి మేము, మంచిగా మీకు ఉపయోగపడుతుందని తీస్తున్నాము. అవి ఎందుకు మన క్లారిటీగా రావట్లేదంటే, మేము ఎడిట్ చేయించట్లేదు. మెయిన్ ఏంటంటే వీడియో తీసినట్టుగా మేము అప్లోడ్ చేయడం వల్ల మీకు అట్లా కొంతమందికి సెల్లులు బస్కమస్గా కానరావడం వల్ల, మాది కూడా ఎడిట్ చేయకపోవడం వల్ల మీకు క్లారిటీగా లేదనమాట. అందువల్ల చాలా మంది సిస్టర్స్ అలా అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ప్రతి వీడియోలో మర్చిపోతున్నాను. మెయిన్ ఎడిట్ చేయడం లేదు మేము, ఎందుకంటే ఒక రూపాయి కూడా మేము దీని మీద పెట్టాలంటే మేము కొంచెం మాకు మేము ప్రత్యేకంగా మళ్ళీ నెట్ సెంటర్కి పోవాలి, అది ఎడిట్ చేయాలి, ప్లస్ దాన్ని పెట్టాలి, క్లియర్గా రావాలి అనుకుంటే, అది ఎవరికంటే ఒక బిజినెస్ చేసే వాళ్ళకే అది ఎడిట్ చేయడం, పేర్లు మంచిగా వచ్చేటట్టు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు. మేమేంటంటే ఇది బిజినెస్గా మేము స్టార్ట్ చేయలేదండి, ఓన్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక మంచి మంచి మెసేజ్లు ఇచ్చుకుంటూ, మంచి మంచి టిప్స్ చెప్పుకుంటూ, మంచిగా మేము వాళ్ళకి ఇదిగా కావాలని చెప్పి మేము నేర్పుతున్నాము. ఒకవేళ మేము ఈ పని మీద రేపు ఉన్నా లేకపోయినా 10 మంది నేర్చుకున్నారు అన్న ఒక మంచి పేరు మాకు ఉంటుందని మేము దీంట్లో మేము స్టార్ట్ చేసామన్నమాట. అయితే అందువల్ల మేము తీసినట్టుగా అప్లోడ్ చేయడం వల్ల, మేము ఎడిట్ చేయకపోవడం వల్ల మీకు క్లారిటీ లేదనమాట. అది నెక్ అయినా ఏది చేపిస్తున్నా, మేము ఏంటంటే నిన్న చేతి పనిది, నేను అది చూసుకోలేదండి, అది వీడియో కదిలింది, నేను ఇక్కడ పెట్టబోయి ఇక్కడ పెట్టి మీకు చాలా కొంచెం దూరంలో చూపించడం వల్ల మీకు క్లారిటీ రాలేదు. అయినా కూడా చాలా మంది సిస్టర్స్ మీ మాటలు నాకు చాలా మంచిగా ఉన్నాయని చెప్పి నన్ను అన్నారు, నాకు మంచిగా అనిపించింది. ఈసారి నుంచి నేను 100% క్లారిటీగా తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా మాకు ఆ తీయడంలో కొద్దిగా మిస్టేక్ అయినా కూడా మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన మనం దాన్ని మంచిగా పైపింగ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. అయితే ఇప్పుడు నేను 1 ఇంచ్ ఇలా తీసుకున్నానండి, చూడండి. 1 ఇంచు బాబు మందం బొందులు అండ్ వెనక డ్రాప్ కి పైపింగ్ రెండు కలిసి వచ్చేస్తాయి. నేను పైనుంచే దీన్ని ఇలా ఒక పాదం మందం కుట్టిపెట్టి ఇలా కుట్టుకున్నాను, చూడండి. దీన్ని ఇలా వదిలేసుకుని ఉల్టా సీద చూసుకుని పైన కరెక్ట్ గా ఇది చూసుకున్నాను. ఇలా చూసుకొని దీన్ని ఇక్కడ నుంచి పాదం మందం కుట్టి పెట్టుకుని చూడండి, ఇలా రఫ్ చేసుకున్నాను. ఇలా రఫ్ చేసుకుని ఇలా కుట్టేసుకున్నాను కదా. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ కోసం మలిచి కుట్టుకోవాలి మనం. ఇలా చూడండి, చిన్నగా ఇలా మలిచి కుట్టుకోవాలి. ఎందుకంటే మనం పైపింగ్ చేసిన తర్వాత అది బయటికి కనపడకుండా ఉండాలంటే దీన్ని కొద్దిగా, ఒక పావు కూడా కాదండి, మనకి ఎంత వీలైతే మలిస్తే ఎంత వస్తుందో అంతే మనం మలుచుకోవాలి ఆ క్లాత్ని. ఇలా మలుచుకొని కుట్టి వేసుకోవాలి. ఇక్కడ దాకానే వేసుకోండి. ఆ డ్రాప్ మనం రఫ్ చేసాం కదా, ఈ రఫ్ దాకానే ఈ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ దాకానే ఈ అంచు అనేది మలిచి కుట్టుకోవాలి. దీన్ని కూడా యాజ్ టీజ్గా అలాగే ఇటువైపు కూడా ఈ అంచుని మలుచుకోవాలి. ఇలా ఈ అంచుని మలుచుకొని కుట్టుకోవాలి. సన్నగా మలవండి. ఇలా సన్నగా మలిచిన తర్వాత ఇప్పుడు ఇక్కడే అసలుది ఉంటుందండి. దీన్ని ఏం చేయాలంటే చూడండి, ఇలా కుట్టుకున్నాం కదా మనం, దీన్ని మీరు ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇగో ఇలా రివర్స్లో మనం బొందు టైప్లో దీన్ని కుట్టుకోవాలి. మీకు వీలు లేకపోతే ఇక్కడ నుంచి బొందు టైపులోనే కుట్టుకుని రండి, ఇటు నుంచే కుట్టుకుంటూ రండి. ఇలా ఇప్పుడు ఇలా ఉంది ఇది. దీన్ని ఏం చేయాలంటే ఇలా మలుచుకొని చూడండి, ఇలా మలుచుకొని కుట్టుకుంటూ రావాలి, ఓకేనా? రివర్స్లో ఇలా కుట్టుకోవాలి, సన్నగా ఇలా కుట్టుకోండి.
కరెక్ట్ గా మనం ఆ డ్రాప్ దగ్గర రఫ్ చేసాం కదా అక్కడికి తీసుకొచ్చి దీన్ని కూడా ఆఫ్ చేయండి దా ఆ యొక్క రంధ్రాన్ని అలాగే ఉంచండి ఎందుకంటే మనం రివర్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా దాన్ని ఇలా కుట్టుకున్నాం కదా మనం ఈ యొక్క ఇక్కడ ప్లేస్ రంధ్రాన్ని అలాగే ఉంచుకోవాలన్నమాట దీన్ని ఉంచుకున్న తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇప్పుడు మనం కడ్డీ తీసుకొని దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి ఒక్కసారితోనే మనకి పైపింగ్ అండ్ బొందు రెండు కూడా వచ్చేస్తాయి మనకి వెనక డ్రాప్ కి బొందు కూడా దీంట్లోనే కలిపి వచ్చేస్తుంది దీన్ని ఇలా రివర్స్ తీసుకోండి దీన్ని ఇలా రివర్స్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది చూడండి నీట్ గా మనకి బొందు వచ్చేసింది ఇక్కడ నుంచి దీన్ని ఇప్పుడు మనం పైపింగ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనం ఇలా సన్నగా మలిచి పైపింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఇది మళ్ళీ మీరు విడిగా పైపింగ్ చేసుకోవడం మళ్ళీ బొందులు తయారు చేసుకొని పెట్టుకోకుండా ఒక్కసారితోనే పైపింగ్ అండ్ బొందు రెండు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట చాలా ఈజీ అండ్ సింపుల్ గా అయిపోతాయి దీన్ని సన్నగా మలుచుకోవాలండి పైపింగ్ ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎంతైతే మలుచుకున్నామో మళ్ళీ ఇక్కడ దాకా కూడా అదే అలాగే మలుచుకోవాలి ఆ స్టేజ్ మలుచుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఈ రెండింటిని ఇలా కలుపుకొని రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకొని ఇక్కడ పీసులన్నీ ఇలా నీట్గా కట్ చేసుకోండి చూడండి అండ్ పైపింగ్ అండ్ బొందు రెండు కూడా మనకి మంచిగా నీట్గా కలిసి వచ్చాయి చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలా ఇప్పుడు ఇటువైపు కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే వేసుకోవాలి సరేనా మీకు అర్థమయ్యే ఉంటుంది దీన్ని రివర్స్ కుట్టుకోవాలి దీన్ని రివర్స్ తీసి ఈ పైపింగ్ వేసుకోవాలి ఇలాగే అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి మంచిగా మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వారైతే మంచి కామెంట్ పెట్టండి ఓకేనా